రాజశేఖర్ రెడ్డి గారు 70వ జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు దినోత్సవంగా ప్రకటించడం, దానిలో భాగంగా ఈ కార్యక్రమం పెట్టుకుంటే వందలాదిగా రైతులు ఇక్కడికి విచ్చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని ఏదైతే రైతు దినోత్సవంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ రైతులందరి తరఫున తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతులకి అలాగే వేదిక మీద ఉన్న పార్టీ నాయకులకి పెద్దలకి అధికారులకి అందరికీ కూడా రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందుగానే మనం రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించుకున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఇలా ముఖ్యంగా అటు ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక దేవుళ్ళగా అందరి గుండెల్లో ఉండిపోయిన మహానాయకుడైన, ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రి కావడానికి 2004 ముందు 9 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడం జరిగింది. మరి పరిపాలించినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం అందరం కూడా చూసాం. ఆ రోజున రాష్ట్రంలో సుమారు 8-9 జిల్లాలు కరువు బారిన పడి అక్కడ రైతాంగం అంతా కూడా మూటాముల్లే సత్తుకుని ఇతర రాష్ట్రాలకు వలసపోయి కూలి పని చేసుకునేవాడు కొంతమంది అయితే, కొంతమంది అక్కడ కూడా వెళ్ళలేక పరువు పరిస్థితులకు లోబడి ఆత్మహత్యలు చేసుకునే రైతులు కొంత బాధపడుతుంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారన్నది మీ అందరికీ కూడా ఒకటి తెలుసు, వ్యవసాయం దండగా ఎందుకు ఇది అని చెప్పి మీరు పరిశ్రమలు పెట్టండి అని చెప్పి రైతులను కించపరిచిన పరిస్థితులు మనం చూసాం. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మరి పాదయాత్ర చేస్తూ రైతుల యొక్క కష్టాలు గట్టెక్కాలని చెప్పి రైతులకు సంబంధించిన విద్యుత్ పకాయిలన్నీ కూడా రద్దు చేస్తాను, అలాగే రైతులందరికీ కూడా ఉచితంగా విద్యుత్ ఇస్తానని చెప్పి ఆయన ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మీ అందరికీ కూడా తెలుసు, ఏమన్నారండి ఆయన, కరెంటు తీగల మీద బట్టలు ఆరబెట్టుకోవాలని ఎగతాళి చేసిన వ్యక్తిని మనం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భరించాం. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అనేక వర్గాల ప్రజల కష్టాలు సుఖాలు అన్నీ కూడా తెలుసుకుని ప్రజారంజకమైన పరిపాలనలు అందించిన విషయం కూడా మన అందరికీ కూడా తెలుసు. ప్రతి ఇంట్లో కూడా ఆయన ఫోటో పెట్టుకుని పూజించుకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అటువంటి గతంలో 9 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు పరిపాలనలో 75 రూపాయలు పెన్షన్ కావాలంటే కనుక ఎవరో కూడా చనిపోతేనే కానీ ఆ చనిపోయిన స్థానంలో మరి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఒక వృద్ధురాలు ఒక పెన్షన్ తీసుకోవాలంటే కనుక తన ఇంటి పక్కన పెన్షన్ తీసుకుంటున్న ఒక వృద్ధురాలు వేరొక వృద్ధురాలు ఎప్పుడు చనిపోతుందా, ఆవిడ చనిపోతే ఆ పెన్షన్ నాకు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసే దౌర్భాగ్యమైన రోజులు మనం చూసాం. ఎందుకంటే రైతులు వలసలు వెళ్ళిపోవడమే కాదు, రైతు కుటుంబాలు వలసలు వెళ్ళిపోవడమే కాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే కాదు, కనీసం ఒక 75 రూపాయలు పెన్షన్ కోసం కూడా ఎవరన్నా చనిపోతే ఆ పెన్షన్ వస్తుందని చూసే దౌర్భాగ్యమైన రోజులు చూసాం. అంతేకాదు వ్యవసాయం దండగా ఉన్న రోజులు చూసాం. కానీ రాజశేఖర రెడ్డి గారు మరి వచ్చిన తర్వాత ఆయన హామీ ఇచ్చిన మేరకు ఏదైతే రైతులు భారంగా మారినాయో, బోరు బావులు ఇంకిపోయి నీరు రాకుండా మరి కరెంటు కడుతూ వ్యవసాయం నష్టపోయి లక్షలాది రూపాయలు రైతులు కనుక కరెంటు బిల్లు చెల్లించలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే మిగిలిన రైతులను రక్షించడానికి మిగిలిన రైతులను ఆదుకోవడానికి వారి విద్యుత్ బకాయిలన్నీ కూడా రద్దు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి సంతకం చేసింది విద్యుత్ బకాయిలు రైతులు రద్దు చేస్తూ రైతుల కోసం మేలు చేస్తూ అనేది మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే రెండవది ఏదైతే రైతులందరికీ కూడా ఉచితంగా విద్యుత్ ఇస్తానన్నది రెండవ సంతకం చేశాడు. అలాగే రైతుల కోసం ప్రాణం పెట్టి మరి పరిపాలన చేయడం జరిగింది, రైతులకి అనేక మేలు చేయడం జరిగింది. అలాగే అర్హులైన వాళ్ళందరికీ కూడా పూర్తిగా 100% అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి అలాగే పట్టాలు ఎవరైనా భూమి వ్యవసాయ భూమి కానీ గృహ నిర్మాణానికి సంబంధించిన భూములు కానీ ఏదైనా కానీ పట్ట ఇవ్వాలంటే మహిళలకే వాళ్ళ పేరున మహిళలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం, అలాగే ఆరోగ్యశ్రీ కార్యక్రమం, 108 కార్యక్రమం, అలాగే పిల్లలు పేదవాళ్ళు ఎవరైనా కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఫీజులు చెల్లించి చదివించలేని వాళ్ళు ప్రతిభావంతులు ఉంటే వాళ్ళందరినీ ఇంజనీర్లుగా డాక్టర్లు చేసే కార్యక్రమాలు,
ఇలాగ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఇంటిలో కూడా సుఖాలు సంతోషాలు ఆనందాన్ని చూడాలని చెప్పి తపన పడ్డ ముఖ్యమంత్రి గారు, మరి 2009లో కూడా మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 2004 నెలలోనే ఆయన మనకి అందరికీ కాలరాణి లోకాలకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా మనం చూసాం, మరి 2014లో ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు వాగ్దానాలు ఇచ్చారు, రైతు రుణమాఫీ అన్నారు, బేషరతుగా ఏ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి తర్వాత ఏదైతే మరి దాని పరిమితులు పెట్టి అనేక అడ్డంకులు కల్పించి రైతు రుణాలు ఎగ్గొట్టే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. కుటుంబానికి 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు మేలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి నవరత్నాలు ప్రకటించడం జరిగింది. ఈ రోజున ఏదైతే రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉందో ఆయనకి అత్యంత ఇష్టులైన రైతుల పేరున రైతు దినోత్సవంగా ప్రకటించి రైతులకు మంచి చేసే కార్యక్రమాలు కొన్ని మరి ఏదైతే నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా రైతు పంట వేసుకునే టైంకి 12,500 రూపాయలు తనకు ఇష్టం వచ్చిన పంట తనకు నచ్చిన పంట వేసుకోవడానికి అందిస్తానని చెప్పడం జరిగింది. అలాగే 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 12,500 గడికి ప్రతి రైతుకి కూడా 50,000 ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ రైతు దినోత్సవంగా ప్రకటించి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టలైన రైతుల కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.